मुद्रा अग्रिकल्चर स्किल डेवलपमेंट मल्टी स्टेट को ऑपरेटिव सोसाइटी पेर तो लक्षलादि रूपायल डिपॉजिट्लु सेकरिंचारु तेलंगाणा व्याप्तंगा वंदलादिगा ब्रांचलनु प्रारंभिंची कोट्लादि रूपायलु सेकरिंची बोर्डु तिप्पेशारु चिन्ना सन्नकार रैतुलु पेद मध्यतरगति प्रजलु अंदुलो पनिचेस्तुन्न उद्योगुलु लबोदिबोमंटुन्नारु चेयरमैन मात्रं तानु तप्पु चेयलेदनि बोर्डु डैरेक्टर्लु जोनल मेनेजर्लु स्वाहा चेशारनि चेतुलेत्तेशारु డిపాజిట్ దారుల డబ్బులు చెల్లించేదెవరు ఎప్పటి వరకు చెల్లిస్తారనే భరోసా ఇవ్వడం లేదు ఈ స్కామ్ కు బాధ్యులెవరు వారిపైన చర్యలు తీసుకోవాల్సిందెవరు అటు ఉద్యోగులు ఇటు ఖాతాదారులకు న్యాయం చేసేదెవరు ఇలా అనేక ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది సహకార రంగానికి తెలంగాణలో మంచి పేరు గుర్తింపు ఉంది గ్రామీణ రైతులు ప్రజల్లో నమ్మకం ఉంది ఇక్కడి సహకార సంఘాలు బ్యాంకులు ఆదర్శంగా పనిచేయడమే ఇందుకు నిదర్శనం రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే ఇలానే నమ్మకంగా ఉంటుందనుకున్న గ్రామీణులు ఒక సొసైటీలో డిపాజిట్లు పెట్టి మోసపోయారు ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ పేరుతో గ్రామీణ పట్టణ ప్రాంతాలలో పుట్టుకొచ్చాయి తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 200లకు పైగానే బ్రాంచీలు ప్రారంభించినట్లుగా సమాచారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో సుమారు 25కు పైగా బ్రాంచీలను ఓపెన్ చేశారు తిమ్మాపూర్ మండలంలో ఏర్పాటు చేసిన బ్రాంచీలో 309 మంది ఖాతాదారులు ఉండగా ఇందులో 60 మంది లక్ష నుండి 2.5 లక్షల వరకు డిపాజిట్లు సేకరించారు ఇలా సిద్దిపేట బెజ్జంకి కరీంనగర్ మానకొండూర్ చొప్పదండి జగిత్యాల పెద్దపల్లి జిల్లాలోని బ్రాంచీలలో చిన్న సన్నకారు రైతులు డిపాజిట్లు చేశారు ముద్రా సొసైటీ పేరుతో డిపాజిట్లు సేకరించిన బ్రాంచీలు గత కొద్ది నెలలుగా మూసివేశారు దీంతో ఖాతాదారులు ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్లోని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు డిపాజిట్ దారుల నుండి ఒత్తిడి కొద్ది నెలలుగా జీతాలు రాని పరిస్థితుల్లో మానసిక ఒత్తిడి భరించలేక కరీంనగర్ బ్రాంచ్కు చెందిన సాయి అనే క్యాషియర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ నెల 23వ తేదీన నగరంలోని ఒక కాలేజీ గ్రౌండ్లో డిపాజిట్ దారులు సమావేశమయ్యారు డిపాజిట్ డబ్బులపై చర్చించారు ఇంత జరుగుతున్న ఇప్పటివరకు ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పోలీస్ శాఖ కూడా ఎక్కడ కేసు కూడా నమోదు చేయలేదు కాగా ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రామదాసప్ప నాయుడు మాత్రం డైరెక్టర్లు జోనల్ మేనేజర్లు మోసం చేశారని చేతులెత్తేశారు ఇందులో కొందరి పెద్దల హస్తం ఉన్నట్లు స్పష్టం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది मल्टी स्टेट कोऑपरेटिव सोसाइटी वेलगट्टूर मंडल को विविध ग्राम संबंध रैत पक्षा अग्रिकल स्किल डेवलपमेंट आफ् मल्टी कोऑपरेटिव सोसाइटी दाँटो रोजुक 30 रूपये से रोजुक 30 रूपये चप्पन गिट बैंक डिपाजिट संवर तरह 11,000 रूपये इस्मनि 50 रूपये विधा 500 रूपये चलते 190,000 इस्मनि ग्रामीण प्रात प्रजल दी मुद्रा अग्रिकल्चर कोऑपरेटिव सोसाइटी वालू नवंबर 16 तारीख गौरव सांघिक संक्षेम मंत्री कोप्पुलीश्वर गारी चेतुल मीदुगा ई ओक बैंकु प्रारंभिंचुकोवडं जरिगिंदि गत 2 नेलल कितं वेल्लगट्टूरु मंडलंलो उन्नटुवंटि सुमारु 50 नुंचि 60 मंदि ई सोसैटीनि खातादारुलु इदंगा बुक्कुलु इच्चिन वारु वेंकटापूर् इट्ला एवरैते पैसलु वाळ्ळ आ सोसैटीलो जम चे बुक् मुद्रा वाले इला सुमार 25 लक्ष रूपये वेलगट्टूर मंडल लपट यह मुद्रा अने को दाट जम वेलगट्टूर गोल्ले धरमपूर् अदे विधि जगीता जिला सुमार कोट रूपये प्रजल मब्यपे आशपी वाला पैसा डिपॉजिट
మరి 2 నెలలు అయ్యింది ఇప్పటికి ఆ ముద్రకు సంబంధించిన కోఆపరేటివ్ సొసైటీ మూసి చేసి 2 నెలలు అయ్యింది అందులో పైసలు జమ చేసిన వారికి తిరిగి ఎవరు డబ్బులు ఇచ్చాలి కేసీఆర్ గారి ప్రభుత్వము కేబినెట్ మంత్రి హోదాలో ఉన్నటువంటి కొప్పులీశ్వర్ గారు డబ్బులు ఇచ్చారు వారికి ముద్ర అగ్రికల్చర్ స్కిల్ డెవలప్‌మెంట్ మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ బ్రాంచిల్లో జరిగిన అవినితి అక్రమాలపై ఇప్పటివరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు ప్రభుత్వం సొసైటీ చైర్మన్ రామదాసప్ప నాయుడు మాత్రం ఇందులో అధికార పార్టీ పెద్దల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు ఈ నేపథ్యంలో సమగ్ర విచారణ చేపట్టి అక్రమార్కులపై సర్కార్ చర్యలు తీసుకుంటుందా లేదా ఉదిలేస్తుందా అనేది వేచి చూడాలి